ఈయన కొత్తగా నిర్మించుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ను మనం ఒక ఓల్డ్ బిల్డింగ్ గా తయారు చేసుకోవడానికి తీసుకున్నాం, కానీ అందులో ఒక చాంబర్ లేకుండా పోయింది చూసి లేకపోతే దానికి గాను వారు ఇప్పుడే ఇది సదరు అధికారులతో మాట్లాడి అతి తొందరగా పని ముగించాలనేసి వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరియు అట్లాగే జ్యుడిషియల్ మినిస్టర్ ఫస్ట్ క్లాస్ ముందుగా లిటిగెంట్స్ పీపుల్ ఉండడం బయట చాలా కష్టంగా ఉందని రామన్న గారు చెప్తే వారు ఇప్పుడే ముందు రేపు చేపిస్తా అని చెప్పి కింద దూరం చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరియు అలాగే లిఫ్ట్ ఆ మూడు లిఫ్ట్ల గురించి ఇంజనీర్ గారు వచ్చారు, వారిని ఎక్కడెక్కడ ఎక్కడ చేస్తే బాగుంటుందని వారి సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది. వారు మన న్యాయవాదుల స్థాయి పెంచే ఒక గొప్ప న్యాయవాదిని అంటున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో కూడా జీవన్ రెడ్డి గారు న్యాయవాదులు కానీ అవును మా న్యాయవాది మా బార్ మెంబర్ అని మనం గలీగలుపుకుని చెప్పే గొప్ప మనిషి మన జీవన్ రెడ్డి గారిని చెప్పడం తప్పడం లేదు. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా సమయాన్ని వృధా చేయకుండా వారిని భాషించవలసిందిగా మనం ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయి, మనం ఆశించిన విధంగా పదవులు రాకపోవచ్చు, ఇక్కడ ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయి చెప్పండి. ఎట్టటువంటి 94 ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందిన ప్రభుత్వం రమణ గారు గెలిచింది. ఒకసారి ఎన్నికలు ఓడిపోతే ఎందుకు ఏమనుకుంటారు, 5 ఇప్పుడు గిలిచే అనుకుంటారు. ఎప్పటికీ మెంటల్ ప్రిపేర్ అయిపోయా, మళ్ళీ కోర్టు రావాలి ప్రాక్టీస్ చేయాలని మెంటల్ ప్రిపేర్ అయిపోయింది. విత్ ఇన్ నో టైం ఆయన రమణ గారితో పార్లమెంట్కి ఎలివేట్ కావటము, అక్కడ సీట్ అసెంబ్లీ ఖాళీ కావడం, మళ్ళీ పోటీ కావడం, ఎవరు కూడా అది ఊహించని అవకాశం వచ్చింది. కొన్ని శాసన మండలి కూడా నాకు ఊహించే అవకాశం వచ్చింది, ఆశించిన పరిధిలో పొందలేకపోయినా ఊహించే అవకాశం వచ్చింది. 2 పర్యాలు చెప్తుంది, 96 వచ్చింది, 2019 లో కూడా అట్లా వచ్చింది చెప్పాడు. ఇప్పుడు కూడా ఏది ఉందో ఆశించిన పరిధిలో పొందలేకపోయినా ఊహించే అవకాశం వస్తే